హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ దేవుని నామాన మీ అందరికీ నా వందనాలు ఇప్పుడు ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది కరములు చాపి నిను కోగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది నిన్నైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన తన కరములు చాపి వచ్చవరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ ఆవేదనంత తొలగించడి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది స్థితికిదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా మేలు నిన్ను పొంది ఉన్నత స్థితికిదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా మేలులు తా నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించడి ప్రేమ శాంతితో నన్ను నడిపించడి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ
ప్రేమైది స్వరములు చాలని వర్ణనిది కరములు చాపి నిను కోగిలించి పెంచిన కన్నవారి కంటే నిన్నైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ మాస్టర్ లెట్ అస్ ప్రే అండి అందరం ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగణుడా మహిమాన్వితుడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం అచ్యున్నత సింహాసనం మంద ఆసీనుడా నీకు వందనాలు కృపాసత్య సంపూర్ణుడా నీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం మాకు మీరు దేవుడై ఉన్నందుకు మేము నీకు ప్రజలముగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు మంచి గొర్రెల కాపరిగా మీరు ఉండి ప్రభ మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం ఈ దినము చూడక అనేక మంది నశించిపోయి ఉండగా మమ్మల్ని అయితే సజీవుల గుంపులో ఉంచారు మీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం ప్రభ ఈ విధముగా తండ్రి నీ వాక్య ధ్యానంలో నీకు మమ్మల్ని నడిపించడానికి ఈ రోజున ప్రభ మేమేమై ఉన్నామది నీ కృపని తలంచుచు తండ్రి నాయన వింటున్న ప్రతి బిడ్డకి ప్రభ ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి అలాగే వాక్యాన్ని స్వీకరించడానికి వాక్యానుసారంగా నడవటానికి వాక్యము వెల్లడొకట తోడనే వెలుగు కలుగుతుంది అన్నారు కనుక సూటిగా తేటగా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి ప్రభ మాకు కాదు యహో మాకు కాదు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తున్నాం తండ్రి నీ సిలువ చెంతను నన్ను మరుగుపరిచి నీ మాటలు నా నోటను ఉంచి నాయన చక్కటి వర్తమానాన్ని నాయన సూటిగా మాట్లాడి మహిమ పొందమని ఏసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమేన్. ఈరోజున నేనే అని యేసు చెప్పిన 7 సంగతుల గురించి చూద్దామండి. నేనే అని ఎక్కడెక్కడ యేసుక్రీస్తు ప్రభువు యోహాను సువార్తలో నుంచి క్రొత్త నిబంధనలో నుంచి చూద్దాము. మొదటగా యోహాను సువార్త 6:35 అందుకు యేసు వారితో అంటే ఆ జనసమూహము శిష్యులతో ఇలాగ అంటూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే జీవాహారము నేనే అని అంటున్నాడు. నా యందకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పిగొనడు అని అంటున్నాడు. సో ఎప్పుడైతే నీవు నేను యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరిస్తామో ఆయన దగ్గర మనకి జీవాహారము దొరుకుతుంది. ఆయన దగ్గర మనకి ఆ యొక్క ఆహారము దొరుకుతుందండి. ఆహారము అని అంటే దేవుని యొక్క వాక్యము. భౌతిక లోకంలో మనకు ఆహారము మనం తింటే మనకి శక్తి వస్తుంది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీకు నాకు ఆహారం ఎక్కడ దొరుకుతుంది అని అంటే వాక్యము చదువుతూ ఉన్నప్పుడు ఆయనే జీవాహారమై ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఆకలి దప్పకలు ఉండవు అని సెలవిస్తూ ఉన్నాడు. నీ ఆకలి నా ఆకలి తీర్చబడేది ఎక్కడ అంటే ఆయన దగ్గరికి వచ్చినప్పుడే తీర్చబడుతుంది. అంతేకాకుండా ఆయనంత విశ్వాసం ఉంచితే మనం ఎప్పుడు దప్పిగొనము అని అంటున్నాడు. మనం సమరయ స్త్రీని తీసుకుంటే ఆవిడ యొక్క దాహాన్ని దేవుడు దప్పికను తీర్చాడు. అక్కడ ఒక మాట అంటున్నాడు సమరయ స్త్రీతో, ఈ నీళ్లు తాగితే మీరు దప్పికొంటారు కానీ నేనిచ్చి నీరు త్రాగువాడు ఎన్నడూ దప్పికొనడు అంటున్నాడు. నీ నా దాహమును ఎక్కడ తీర్చుకుంటాము అని అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ జీవాహారము తీసుకున్నప్పుడు మనకి తృప్తి కలుగుతుంది. ఆ ఆహారం భుజించినప్పుడు మనకి సేద తీర్చబడుతుంది, గాయాలు కట్టబడతాయి, అన్నీ కూడా దేవుడు అనుగ్రహించినవన్నీ మనం పొందుకోగలుగుతాం. సో జీవాహారము నేనే అని పలుకుతున్న యేసు వైపున ఈ రోజున చూడమని మన అందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇచ్చేది ఎప్పుడైనా శ్రేష్టమైనది ఇస్తాడు. ద బెస్ట్ గాడ్ విల్ గివ్ అస్. ఎప్పుడైతే ఆయన మీద మనం ఆనుకుంటామో ఆయన మనల్ని పూర్ణ శాంతి కలవారుగా చేసి ఆయన మనకు ఆహారాన్ని ఇచ్చి దప్పిక తీర్చి ఆయన మాత్రమే దేవుడిని తెలియచేసుకొని ఆయన రక్షకుడుగా మన జీవితాన్ని నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే యోహాను సువార్త 10:7-9 చూస్తే, కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెల పోవు ద్వారమును నేనే,
నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకునేవారనే ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించినడలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును అని అంటున్నాడు. సో నీకు నాకు మేత ఎక్కడ దొరుకుతుంది అని అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ మేత దొరుకుతూ ఉందండి. ఎప్పుడైతే వాక్యం చదువుతామో, వాక్యాన్ని వింటూ ఉంటాము, వాక్యాన్ని చదువుతూ ఉంటాము, వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటాము, అప్పుడు ఆయన యొక్క ద్వారము గుండా, ఆ ఇరుకు ద్వారము గుండా మనం నడిచిస్తే దేవుడంట విశాల స్థలమునకు మనల్ని నడిపిస్తానని అంటున్నాడు. సో ఆయనే ద్వారమై ఉన్నాడు, నా ద్వారానే ఎవరైనా సరే లోపల ప్రవేశించగలుగుతారంటున్నాడు. సో ఆ పరలోక పట్టణంలోనికి నీవు నేను ప్రవేశించాలంటే ఆయన ద్వారానే మనం వెళ్ళాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఈ రోజున. అప్పుడు మనకి రక్షణ కలుగుతుంది అంటున్నాడు. ఎందరైతే ఆయన నామాన్ని అంగీకరిస్తారో వారందరికీ దేవుడు పిల్లలు అవటానికి అధికారం ఇచ్చాడంట. సో నీకు నాకు రక్షణ ఎక్కడ కలుగుతుందంటే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు రక్షించబడతాము, అలాగే లోపలికి వెళ్ళినప్పుడు ఆశీర్వాదము, బయటికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడతావు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీకు సమృద్ధి అయిన మేతని ఇస్తూ ఉంటాడు. ఈ లోకంలో ఎంత మనం ఆహారాన్ని తీసుకుంటున్నా, మరలా మనం 3 times తీసుకున్నా, 4 times తీసుకున్నా ఎప్పటికప్పుడు ఆకలి కొంటూనే ఉంటాము. కానీ ఎప్పుడైతే వాక్యం దగ్గరికి వస్తామో, వాక్యాన్ని వింటావో, వాక్యాన్ని నువ్వు చదువుతూ దాన్ని అనుసరించి నడుచుకోవటానికి ఇష్టపడతావో, నీ యొక్క ఆకలిని నా యొక్క ఆకలిని దేవుడు తీర్చివాడనై ఉన్నాడు. అదేవిధంగా యోహాన్ సువార్త 10:14-15 చూస్తే నేను గొర్రెల మంచి కాపరిని అంటున్నాడు. ఆ తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును అని అంటున్నాడు. ఆ గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన వాడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆ కలువరి శిలువలో రక్తాన్ని కార్చాడు, నీ కొరకు ఆయన అమూల్యమైన ప్రశస్తమైన యవన రక్తాన్ని కార్చాడు. సో తండ్రి ఎలాగైతే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగి ఉన్నాడో, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కూడా తండ్రి అయిన దేవుని ఎరిగి ఉన్నాడు. అలాగనే ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు, ఆ గొర్రెల్ని మందవలె ఆయన మేపటానికి ఇష్టపడతా ఉన్నాడు. నిన్ను నన్ను కాపరిగా ఆయన చేసి అనేక మందిని మనకి దేవుడు మందని అప్పగించినప్పుడు మనం నమ్మకంగా చేయాలి. ఎప్పుడైతే మనం ఆ యొక్క నమ్మకత్వంలో మనం నడుస్తామో, అనేక మందిని నడిపిస్తామో, దేవుడు కాపరిగా ఉండి మనల్ని ఆయన చేపట్టుకొని నడిపిస్తాడు. అలాగనే గొర్రెలు ఆ యొక్క స్వరము వింటాయి అని అంటున్నాడు. అందరూ ఆ గొర్రెల కొరకు ఆయన ప్రాణం పెట్టాను అని అంటున్నాడు. నిన్ను నన్ను ఒక గొర్రె పిల్లవలే ఆయన ఎత్తుకొని ముద్దాడతాను అంటున్నాడు. సో ఆ గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన వాడని యేసు వైపు చూస్తూ నువ్వు తిరిగితే గనక, యేసు వైపు చూసి నువ్వు గనక నడవగలిగితే దేవుడు మంచి కాపరిగా ఆయన నడిపిస్తానంటున్నాడు. అదే మనం కీర్తనల్లో 23 మనం చూస్తే ఆయన గొర్రెల కాపరిగా ఉంటాను, ఆయన దుడ్డుకర దండము మనల్ని ఆదరిస్తుంది అంటున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాను అని అంటున్నాడు. ఆ గొర్రెల కాపరి మనల్ని అన్ని విషయాల్లో నడిపించడానికి ఆయన ఒక్కడే సమర్థుడై ఉన్నాడు. గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన వాడు ఆయన. ఈ రోజున మన కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు ఈ లోకంలో ఎవరున్నారండి? తల్లిదండ్రులు, లేకపోతే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళంతా కొంతకాలమే. మనము కూడా ఒకనొక రోజున ఈ భూమి మీద నుంచి మనం మరణించవలసిన వారమే. ఈ భూమి మీద అశాశ్వతమే. శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు గనక మనం ఈ భూమి మీద ఉన్నంత కాలము 4 ఉపయోగకరంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 4 రక్షించి దేవుని సన్నిధికి చేర్చాలి అని కోరుకుంటున్నాడు. ఒక కాపరత్వాన్ని మనకి ఇచ్చినప్పుడు, ఒక గృహ నిర్వాహకత్వాన్ని మనకి ఇచ్చినప్పుడు, ఆ స్టివర్డ్షిప్ని నువ్వు గనక తీసుకొని నువ్వు నడిపించగలిగితే ఆ యొక్క కాపరి నిన్ను ముందుగా నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అలాగనే యోహాన్ సువార్త 11:24-25 చూస్తే మార్త అంటుంది ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచినని ఎరుగుదును అనెను. అందుకు యేసు అంటున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే అంటున్నాడు. నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు అంటున్నాడు. ఆ రెండవ మరణం నుంచి తప్పించబడతాము అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం ఈ 2:11 ప్రకటనల గ్రంథంలో చూస్తే జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హాని చెందడు అని అంటున్నాడు. రెండవ మరణం నుంచి తప్పించగలిగిన వాడు, అలాగనే ఆ అగ్నిగుండం నుంచి మనల్ని తప్పించగలిగిన వాడు, ఎవరి పేరైతే జీవ గ్రంథంలో వ్రాయబడదో వారు అగ్నిగుండానికి పాత్రులు అవుతారు అని మనం రెవలేషన్ 20th chapter 15th verse లో మనం చూస్తూ ఉన్నాం.
అలాగనే 21:8 ఈ ప్రకటనల గ్రంథంలో చూస్తే ఆ రెండవ మరణానికి ఎవరెవరు అర్హులో చెప్తా ఉన్నాడండి అక్కడ. ఆ రెండవ మరణం గురించి ఆ పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, అలాగే మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధీకులు ఈ అగ్నిగంధకంలో పడిపోతారు, ఆ మండుగుండంలో పాలు పొందుతారు. ఇదే రెండవ మరణం అని అంటున్నాడు. ఆ 8 కేటగిరీలో 8 types of people అక్కడ చెప్తా ఉన్నాడు. ఆ కేటగిరీకి మనం ఎక్కడైనా ఉన్నామేమో మనం సరిచేసుకోవడానికి ఇష్టపడితే ఈరోజున దేవుడు ఆ రెండవ మరణం నుంచి నిన్నును తప్పించి అగ్నిగుండంలో నుంచి తప్పించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. సో ఇక్కడ జయించేవారుగా మనం ఉండాలి, ఎందుకంటే ఆయన లోకాన్ని జయించి ఉన్నాడు. ఆయన పునరుద్ధాన శక్తి మనకి ఎప్పుడూ కూడా ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ద రిజరెక్షన్, ఇట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆ రిజరెక్షనే లేకపోతే మనం ఈ రోజున బ్రతికుండే వాళ్ళమే కాదు. ఆయన మరణాన్ని గెలిచిన వాడు, లోకాన్ని గెలిచిన వాడు, ఆయన జయించేవారుగా ఉన్నారు. మనము కూడా ఈ లోకాన్ని జయించామండి, జయించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పునరుద్ధానము జీవము ఆయనై ఉన్నాడు. అందుకని మన యోహాన్ సువార్త 1:4 చూస్తే ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అంటున్నాడు. మనుషులకి వెలుగునిచ్చేది ఆయనలో ఉన్న జీవాన్ని బట్టే. సో ఈ రోజున మనం అందరం బ్రతికున్నామంటే ఆ జీవం కలిగిన యేసుక్రీస్తు నామంలో మనము ఆ యొక్క వెలుగులో నడిపించబడుతున్నాము గనక, జీవం మనలో ఉంది గనక, అనేకుల్ని జీవింపచేయ ఆత్మతో ఆయన నింపుతాడు గనక, నిన్ను నన్ను ఒక మాదిరికరమైన ఒక రోల్ మోడల్గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఈ రెండో మరణం నుంచి తప్పించబడుతూ ఉన్నాము, మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి అని కోరుకుంటా ఉన్నాడు. ఎన్నటికీ మనకి మరణం ఉండదు. భౌతికంగా ఒకసారి మరణిస్తాము, కానీ రెండవ మరణం మనకు ఉండదు. ఆయనతో మనం కలిసి జీవించగలుగుతాం. యుగ యుగములకి, తరతరాలకి ఆయనతో కలిసి ఆ నిత్య రాజ్యానికి వారసులు అవుతాం మనం. సో ఆ రెండవ మరణం నుంచి మనల్ని తప్పించేవాడు, అందుకనే ఆయన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఈ రోజున లోకాన్ని రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన మనల్ని అందరినీ రక్షించాడు, కనుకే మనం రక్షణ పొందుకొని ఉన్నాం. అలాగనే యోహాన్ సువార్త 14:6 చూస్తే ఆయన అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని అంటున్నాడు. నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాడు అని సెలవిస్తున్నాడు. తండ్రి అయిన దేవుని యొద్దకు నిన్ను నన్ను చేర్చాలని, ఆ పరలోక పట్టణానికి వారసులుగా చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు నేను రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఆయన ద్వారా తప్ప నీవు పరలోకానికి చేరలేవు. సో సువార్త ఈ రోజులలో అందరికీ విరివిగా ప్రకటించబడుతూ ఉంది. ఎందరైతే ఆయన నామాన్ని అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలవటానికి అధికారం ఇస్తాడు. సో ఈయనే మార్గమయ్యున్నాను అని చెప్తా ఉన్నాడు. మనం యెషయా గ్రంథములు కనుక చూస్తే ఆయన అంటున్నాడు 30:21, ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని వెనక నుంచి ఒక శబ్దం వినపడుతుంది మీకు అని అంటున్నాడు. ఎప్పుడైతే ఆయన మార్గంలో నువ్వు నేను నడుస్తామో, ఆ మార్గము గుండా వెళుతూ ఉన్నప్పుడు మనకు ఆ నిత్య జీవము ఎక్కడ ఉన్నదో మనం తెలుసుకోగలుగుతాం. మన సొంత మార్గాల్లో వెళితే మనం పడిపోతాం. అదే యెషయా గ్రంథంలో అంటున్నాడు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో వాటిల కంటే ఉన్నతమైన ఉద్దేశాలు నేను కలిగి ఉన్నాను అని అంటున్నాడు. మీ మార్గములు వంటివి కాదు నా మార్గములు అని అంటున్నాడు. మన త్రోవలు లాంటివి కాదు ఆయన త్రోవలు. ఆయన త్రోవ, ఆయన మార్గము ఎంత ఉన్నతమైనదిగా ఉంటుంది. సో ఆయనే మార్గమై ఉన్నాడు అని అంటున్నాడు. రెండవదిగా అంటున్నాడు, ఆయనే సత్యమై ఉన్నాను అని అంటున్నాడు. సత్యం మనల్ని స్వతంత్రులు చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది సత్యం అంటే, ఈ యొక్క వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఆయనలో సత్యం ఉందని మనం గుర్తెరుగుతాం. సో సత్యమైన దేవుడిని నువ్వు ఆరాధించినప్పుడు, సత్యమైన దేవుడి గురించి నువ్వు అనుభవ జ్ఞానం కలిగినప్పుడు, ఇతరులకి నీ అనుభవాన్ని పంచుకుంటే వాళ్ళు కూడా దేవుని వైపుకి ఆకర్షితులవుతారు. ఒకప్పుడు నాకు కూడా ఈ సత్యము తెలియదు. నేను విగ్రహ సంబంధమైన విగ్రహారాధన చేశాను. ఎంతో అక్కడ పాపపు, శాపపు, దోషపు ఆ యొక్క లోకంలో బ్రతికిన దానినే. ఈరోజున యేసుక్రీస్తు గురించి సత్యాన్ని నాకు ఒకరు చెప్పారు కాబట్టి నేను తెలుసుకున్నాను. ఈరోజు నా సత్యమైన దేవుని యొక్క మార్గంలో నడవటానికి ఇష్టపడినప్పుడు దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను కూడా దేవుడు ఆ సత్యమైన మార్గంలో నడవాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సో ఆ సత్యం మనల్ని ఏం చేస్తుందంటే స్వతంత్రులుగా చేస్తుంది. When you know the truth will set you free, antunnadu. If you want freedom, if you want to come out of your captivity, God is asking you to come to His feet today. Are you prepared to come to Him? Do you want to know what is the reality, what is the truth in your life? If you want to know the truth, come to the feet of the Lord. You ask the help of the Lord and God will certainly tell you what is truth in your life. Aa satyam nikku eppudaithe telustundo,
అది జీవింపచే ఆత్మగా మలచబడుతుంది. ఆ జీవమై ఉన్న యేసుక్రీస్తును నువ్వు రక్షకుడుగా అంగీకరించితే ఆయన నిన్ను రక్షించడానికి ఈ రోజున నిన్ను ఆయన పాదాల చెంతకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఆ జీవం ఉంది ఆయనలో. ఆ జీవం మనల్ని ఏం చేస్తుందంటే వెలుగులోనికి నడిపిస్తుంది. ఆ వెలుగు చీకటిని పాలద్రోలుతుంది. ఆ వెలుగులోనికి నువ్వు వచ్చినప్పుడు సత్యం ఏంటో తెలుసుకుంటావు, మార్గం ఏంటో తెలుసుకుంటావు, ఆయన తట్టును నువ్వు తిరుగుతావు, నీ జీవితంలో ఉన్నత శిఖరాగ్రులకు వెళ్తావు. పాపాన్ని విడిచిపెట్టాలంటున్నాడు, చెడుతనాన్ని విసర్జించాలంటున్నాడు. మనం అదే హెబ్రీలకు రాసిన పత్రికలో చూస్తే ఆ చేదైన వేరు నీలో ఎక్కడైనా ఏదైనా మొలుస్తుందేమో చూసుకో అంటున్నాడు. సో ఆ చేదైన వేరుని తొలగించుకొని దేవుని తట్టును తిరిగితే ఆ 4:16 హెబ్రీలకు రాసిన పత్రిక ప్రకారము ఆయన కృపాసనం దగ్గరికి ధైర్యముగా మనం వెళ్ళగలిగితే దేవుడు నీకు ఆ జీవాన్ని అనుగ్రహించి ఆయన ఏమై ఉన్నాడో నీకు నాకు తెలియజేస్తానని అంటున్నాడు. అలాగే యోహాను సువార్త 15:1 సెలవిస్తా ఉన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలని తీసివేయును అని అంటున్నాడు. ఈ రోజున ఒక చెట్టు యొక్క గొప్పతనం మనకు ఎలా తెలుస్తుందంటే ఒక చెట్టును మనం ఎలా గుర్తించగలుగుతాము అని అంటే ఫలాన్ని బట్టి గుర్తించగలుగుతాం. ఒక జామ చెట్టుని మనం ఎలా గుర్తించగలుగుతాం? జామకాయను చూసినప్పుడు ఇది జామ చెట్టు అని తెలుసుకుంటాం. ఒకవేళ అది మామిడి చెట్టు అయితే ఆ మామిడికాయను బట్టి మామిడి చెట్టు అని తెలుసుకుంటాం. ఈ రోజు నువ్వు ఫలించే దాన్ని బట్టి, నువ్వు ఎవరిని సేవిస్తున్నావో, దేన్ని బట్టి నువ్వు నడిపించబడుతున్నావో ఈజీగా మనల్ని ఇతరులు గుర్తించగలుగుతారు. సో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నాడు. ఆయన యొక్క పొలము విస్తారంగా ఉంది. నిన్ను నన్ను దున్నటానికి పిలుస్తూ ఉన్నాడు ఈ రోజున. ఆ యొక్క కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. నువ్వు గనక ప్రిపేర్ అయ్యి గనక ఆ పనికత్తెగా, పనివారిగా, దేవుని యొక్క జత పనివారిగా ఆయనతో నడవగలిగితే ఆయన నీకు ఆ యొక్క వ్యవసాయంలో పాలిభాగస్థులుగా చేస్తానంటున్నాడు. ఒకవేళ నువ్వు ఫలించలేదని అంటే అది తీసి పారవేయబడుతుంది. ఫలించాలని ఆదికాండం మనం 1:28 చూస్తే మనము ఫలించాలని, అభివృద్ధి చెందాలని, విస్తరించాలని, భూమి నిండించాలని, దాన్ని లోపరుచుకోమని చక్కటి మాట అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. సో ఈ రోజున నీలో నాలో ఫలించిన ప్రతి తీగని తీసి పారవేస్తే మనం మరెక్కువగా ఫలించగలుగుతాం. మా ఇంట్లో అంతకు ముందల చాలా రకాల చెట్లు తీగలతో పాకేవి, సొర చెట్టు, లేకపోతే ఇంకా ఆ బీర చెట్టు ఇట్లాంటివన్నీ పెట్టినప్పుడు మా డాడీ వచ్చి దాంట్లో ఫలింపని తీగలన్నీ కూడా ఎండిపోయిన తీగలన్నీ తీసి పారవేస్తూ ఉండేవారు. అప్పుడు మా నాన్నగారిని, నా చిన్నప్పుడు ఈ యొక్క సంఘటన అనమాట, సో మా నాన్నగారిని అడిగినప్పుడు ఆయన ఉండి చెప్పారు, ఇదంతా పచ్చగా ఉంది, ఇదైతే ఈ తీగ ఎండిపోయింది, దీన్ని తీసివేసేస్తే మిగతావన్నీ కూడా చాలా చక్కగా బాగా మంచిగా ఎదుగుతాయి అని చెప్పారు. అలాగనే మన జీవితంలో కూడా చేదైన వేరు, లేకపోతే దేవునికి ఆయాసకరమైనది, ఇష్టమైనది, హేయమైనది వాటిని విసర్జించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. సామెతల్లో మనం చూస్తే యహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనాన్ని విసర్జిస్తారు అని అంటున్నాడు, చెడుతనాన్ని అసహించుకుంటారు అని అంటున్నాడు. నీలో చెడు వెళ్ళిపోతే వెలుగు నీలోనికి వస్తుంది. అప్పుడు ఆ వెలుగై ఉన్న దేవుని దగ్గరికి మనం నడవగలుగుతాం. ఒకప్పుడు చీకటి జీవితమే, ఒకప్పుడు బ్రతుకంతా కూడా ఏమి అర్థం కాని జీవితమే, ఈ రోజున దేవుళ్ళకి వచ్చిన తర్వాత నాకు ఒక గురి, నాకు ఒక గమ్యము దేవుడు అనుగ్రహించాడు. ఆ గురి యొద్దకే నేను పరిగెడుతూ ఉన్నాను. ఆ గమ్యమైన యేసుక్రీస్తు ప్రభువుని నేను గురిగా పెట్టుకొని వెళ్తూ ఉన్నాను. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటున్నప్పటికీ యేసు వైపు చూస్తూ మన పరుగును తుదుముట్టించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో నిజమైన ద్రాక్షవల్లి ఆయన, తీగల వలె మనం అల్లుకుపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను నన్ను ఒక తీగ వలె ఆయనతో అంటుకట్టబడేటట్లుగా చేయాలి అని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఈ రోజున నీవు ఫలించని వారుగా ఉన్నావా, ఫలింపని తీగ వలె ఉన్నావా? ఫలించకపోతే తీసివేయబడతాం, ఫలిస్తే బహుగా ఫలించాలని తండ్రి చిత్తమై ఉన్నది అని సెలవిస్తూ ఉన్నాడు. అలాగనే 8:12 యోహాను సువార్తను మనం చూస్తే, నేను లోకమునకు వెలుగును అని అంటున్నాడు. ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మనల్ని సత్యములోనికి నడిపిస్తుంది. అలాగనే నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ఆ జీవపు వెలుగు దగ్గరికి నువ్వు నడవగలిగితే, ఆ జీవింపచేయు ఆత్మతో నీవు గనక ఆయన వెంబడిస్తే, నన్ను వెంబడించేవాడు చీకటిలో ఇక నడవడు అని అంటున్నాడు. చీకటి నీ మీద ఏలుబడి చేయదు అని అంటున్నాడు. సమాధానకర్తగా ఆయన మనల్ని నడిపిస్తాను అని అంటున్నాడు.
ఎప్పుడైతే ఆయన మీద మనం ఆనుకుంటామో ఆయన మనల్ని పూర్ణ శాంతి కలవారుగా చేస్తారంటున్నాడు. కనుక ఈ రోజున జీవాహారమయ్యున్న యేసును చూస్తూ ఉన్నావా? లేకపోతే లోకం వైపున అక్కడ దొరుకుతుంది ఇక్కడ దొరుకుతుంది నాకు ఎవరైనా సహాయం చేస్తారా అని చెప్పి వాళ్ళని వీళ్ళని ఆధారం చేసుకుంటూ వెళ్తూ ఉన్నావా? ఆయన దగ్గరికి వస్తే నీకు సమృద్ధిని ఇస్తాను అని అంటున్నాడు. గోధుమలు గురుగులు ప్రక్కపక్కనే పెరుగుతూ ఉంటాయి. అవి రెండిట్లో నుంచి గురుగుల్ని పెరికివేయాలా అని కోరుకుంటే ఆ గురుగుల్ని పెరికివేయద్దు, రెండింటిని సమానంగా పెరగనివ్వు అని చెప్పేసేసి అంటున్నాడు. ఒకవేళ ఆ గురుగులతో పాటు గోధుమలు కూడా ఒకవేళ పొరపాటున తీసేస్తావేమో, ఆ గోధుమలేమో ఆ కొట్లలో చేర్చబడుతుంది, మంచి ధాన్యం కొట్లలో చేర్చబడుద్ది, ఈ గురుగులు మాత్రం పొట్టులోకి వెళ్తుంది. ఆ ఎగిరిపోయే పొట్టు వలె నువ్వు నేను ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. సో గురుగుల వలె నువ్వు ఉంటున్నావా, గోధుమల వలె ఉంటున్నావా? మంచి గోధుమల వలె ఉంటే కొట్లలో చేర్చబడతావు, మంచి ఆ యొక్క ధాన్యం వలె నువ్వు నేను ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. గురుగుల్లాగా ఉంటే ఆ చెత్త పొట్టు కాల్చబడుతుంది, కనుక అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి అది వెళ్ళిపోతుంది. కానీ మంచి గోధుమలుగా ఉంటే దేవుడు మనల్ని మంచి విత్తనాలు వలె దేవుడు మనల్ని ఉంచి మంచి నేలన మనల్ని వేస్తాను అని అంటున్నాడు. సో ఆ విధంగా జీవాహారం ఆయనై ఉన్నాను అంటున్నాడు. గొర్రెల పోవు ద్వారము నేనే అని అంటున్నాడు. అలాగే నేను గొర్రెలకి మంచి కాపరిని అంటున్నాడు. పునరుద్ధానమును జీవమును నేనే అంటున్నాడు. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అంటున్నాడు. నేనే నిజమైన ద్రాక్షవల్లిని అంటున్నాడు. ఆ తర్వాత నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అని అంటున్నాడు. ఈరోజు నా వెలుగు దగ్గరికి నువ్వు వస్తే నీ బ్రతుకు నీ జీవితము అంతా కూడా మార్చడానికి ఆయన ఒక్కడే సమర్థుడని గుర్తెరిగితే, ఆయన తట్టును నీవు తిరిగితే నీకు వెలుగు కలుగుతుంది. మరి ఏది ఖ్యాతి కలిగినదో, ఏది రమ్యమైనదో, ఏది సత్యమైనదో, ఏది మాన్యమైనదో దాని మీద ధ్యానము ఉంచండి అని అంటున్నాడు. 12:2 రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే ఏది ఉత్తమమైనదో, ఏది అనుకూలమైనదో, ఏది సంపూర్ణమైనదో దాని యందు మీరు లక్ష్యముంచండి అని అంటున్నాడు. అప్పుడు మనసు మారి రూపాంతరం చెందుతాం. సో ఈ రోజున జీవము కలిగిన దేవుణ్ణి మనం గనక అనుసరించాలనుకున్నప్పుడు ఆయనే సమస్తమై ఉన్నాడని గుర్తెరిగి, ఆయన తట్టును నువ్వు తిరిగి, ఆయన యొక్క గొప్పతనాన్ని నువ్వు తెలుసుకుంటే, ఆయన రక్షకుడుగా అంగీకరిస్తే నీ నా జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు అనేక మందికి వెలుగిచ్చేవారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. అనేక ఫలాలు ఫలించాలి అని కోరుకుంటా ఉన్నాడు. ఆయనతో నువ్వు నడవాలి అని కోరుకుంటా ఉన్నాడు. ఆయన దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నీ నా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడా, నీకు వందనాలు. మాట ఇచ్చి నెరవేర్చువాడా, నీకే స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. నీవే మంచి కాపరిగా ఉండి మమ్మల్ని నడిపించండి. నిజమైన ద్రాక్షవలివి నీవు గనక, తీగలవలి మేము అల్లుకుపోవటానికి సహాయం చేయండి అయ్యా. నీవు మాట మాత్రం చలివిస్తే చాలు, దాని ప్రకారం జరుగుతుంది ప్రభా. మమ్మల్ని వెలుగులోనికి నడిపించే దేవుడు నీవే, సర్వసత్యంలోనికి నడిపించేవాడు నీవే ప్రభా. నీ మార్గముల గుండా మేము వెళ్ళునట్లుగా కృపణ దయచేయండి. మాకు కాదు అహోవా, మాకు కాదు సమస్త మహిమ గ్రంథ ప్రభావాలు మీకే అర్పిస్తున్నాం. అలాగే ఈ రోజున ఎంతమంది అయితే కృంగిపోయి ఉన్నారో వారిని లేవనెత్తండి. అలాగే గాయపడిన హస్తాల్ని ప్రభా వారి వైపున చాపి వారిని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాను. నీవు పొందిన దెబ్బల చేత స్వస్థత ఉంది ప్రభా. నీవు మాట్లాడితే బ్రతుకుతాం తండ్రి, మీకే స్తోత్రాలు. అలాగే నీ వెలుగు దగ్గరికి ఎంతమంది బిడ్డలైతే ఈరోజు రావడానికి ఇష్టపడుతున్నారో వారందరినీ నీ బిడ్డలుగా స్వీకరించి నీవొక్కడవే మహిమ పొందమని తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా మీరు ఎక్కలేని భద్రపరచమని. ఈ COVID-19 నుంచి ప్రభా నాయన మమ్మల్ని రక్షిస్తున్నందుకు, వైరస్కి ప్రభా రెమెడీని మీరు నాయన పంపిస్తున్నారని నమ్మి నిన్ను స్తుతిస్తూ ప్రభా, అయ్యా ఇక్కడ కూడుకొని వింటున్న ప్రతి బిడ్డని, వీక్షిస్తున్న ప్రతి బిడ్డ యొక్క కుటుంబంలో నీ అద్భుత కార్యాలు జరిగించండి ప్రభా. బలహీనులను బలపరచండి, రోగగ్రస్తులను స్వస్థపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి, పడిపోయిన వారిని ఉద్ధరించండి ప్రభా. ఇదిగో నాకెవరూ లేరు అనుకున్న వ్యక్తితో నువ్వు సూటిగా తేటగా మాట్లాడి వారిని బలపరిచి సమతల గల భూమి మీద నిలవబెట్టి నీ నామఘనత కొరకు ఒక్కొక్కరిని ప్రభా నడిపించి మహిమ పొందమని సమస్త మహిమగంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్మి నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.